విశాఖ జిల్లా గాజువాక నియోజకవర్గం 72వ వార్డులో వైసీపీ అభ్యర్థి శ్రీనివాస్ ఆధ్వర్యంలో పుచ్చకాయలు పంపిణీ చేశారు సినీ ఆర్టిస్ట్ ప్రసన్న కుమార్. లాక్డౌన్ నేపథ్యంలో ప్రజలు బయటికి రాలేని కారణంగా నేరుగా ఇంటికే నిత్యసరాలు అందిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో తిప్పల దేవన్, మాజీ శాసనసభ్యులు చింతలపూడి వెంకటరామయ్య, వర్ధమాన నటుడు సాయి, నరసింహరావు తదితరులు పాల్గొన్నారు. సో ఆ కార్పొరేటరు సో ఆయన ఆధ్వర్యంలో ఈరోజు పుచ్చకాయలు పంపిణీ కార్యక్రమం చేశారు. ఆయన రెండు మాటలు మాకు ప్రతి ఒక్కరికి వాటర్ మెలన్ ఇవ్వడం జరుగుతుంది. ప్రతి ఇంటికి ఈ లాక్డౌన్ వల్ల ఇంట్లో ఉండడం వల్ల బయటికి వెళ్ళని పరిస్థితుల్లో ఉన్నారు. సో వాళ్ళందరికీ మనం వెజిటబుల్స్ చాలా పంచుతున్నారు, ఎగ్స్ అన్నీ పంచుతున్నారు, మిల్క్ పంచుతున్నారు. అలాగే మా తరఫు నుంచి ఈరోజు వాటర్ మెలన్ పుచ్చకాయలు పంచడం జరిగిందండి. ఆల్మోస్ట్ ఈరోజు ఒక 700 వాటర్ మిలన్ పంచడం జరిగింది. ఇంకా రేపు కూడా ఈ ఆల్మోస్ట్ 50% కంప్లీట్ అయింది. మిగతా 50% రేపు కంప్లీట్ చేస్తామని తెలియజేస్తాం. కార్పొరేట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. మన సందర్భంగా ఈరోజు 72 వార్డులో అందరికీ పుచ్చకాయలు పంచడం జరిగింది. అలాగే మన ఎమ్మెల్యే గారు అబ్బాయి జావన్ రెడ్డి గారు, మాజీ ఎమ్మెల్యే చంద్రపూడి వెంకటరామయ్య గారు, ఇలా రాజా రామారావు గారు, ప్రసన్న కుమార్ గారు తదుపరి అందరూ రావడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఇంకా కొంతమందికి 70% పోవడం జరిగింది. మిగతా 30% రేపు కంప్లీట్ చేస్తాం. అందులో అందరికీ కూడా వైఎస్ఆర్ పార్టీ తరఫు నుంచి తమ్ముడు వాసు పోటీ చేస్తున్నారు. ఈరోజు లాక్డౌన్ సందర్భంగా ఎవరు ఇంట్లోకి బయటికి వెళ్ళట్లేదు. వాళ్ళకి సదుపాయాలు చాలామంది కూరగాయలు, పాలు, ఎగ్స్ ఇలాంటివన్నీ ఇవ్వడం జరుగుతుంది. మరి వాసు కూడా ఈ ఎండాకాలం బాగా ఎండలు ఉన్నాయి కాబట్టి వాళ్ళందరూ చల్లటి మనసుతో చూడటానికి మంచి విధంగా ఆ వాసుకి మీరందరూ పిలిపిస్తారని ఈ కార్పొరేటర్గా మనం రాబోయే చేయాలనే తపనతోటి పోటీ చేసేదే తప్ప ఇంకా వేరే ఉద్దేశం లేదు. అతను ఒక